ಕುಮಾರಿಕೆ ಸಂಧಿ ಎಲ್ಲೆಲ್ಲೋ ಈ ದೇವತೆ ದೇವಿ ಏನನು ಇವನು ಇವನು ಎಂತ ಇರ್ತಾರಲ್ಲ ವಸುದೇವನಿಗೆ ಇಟ್ಟು ವಿವಾಹ ಸೇರ್ತಾರೋ ಇಲ್ಲ ಆಮೇಲೆ ಯಾರು ಅಂತ ನಾನು కృష్ణుని పెంపుడు తండ్రి నందుడు. హరివంశ పురాణ ప్రకారం గోకులంలో ఒక జాతి గోవులను సాచి గోపాలకుల మండల అధ్యక్షుడు ఈ నందుడు. వసుదేవుని దాయాదిగా పేర్కొంటారు. వసుదేవుని ద్వారా శ్రీకృష్ణుడు నందుని ఇంటికి చేరారు. అందుకే ఈయన నందనందునిగా పేరు పొందారు. శ్రీకృష్ణుడు పెంపుడు తల్లి యశోద. యశోదానందుడు పూర్వజన్మలో గొప్ప విష్ణు భక్తుడు. వీరు శ్రీ మహావిష్ణువు కోసం గొప్ప తపస్సు చేశారట. దానికి ఆయన ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకున్నారట. అప్పుడు యశోదాదేవి ఆ పరమాత్ముడు బిడ్డగా కావాలని కోరుకుందట. ఆ విధంగానే ఇప్పుడు శ్రీకృష్ణుడు యశోదాదేవి బిడ్డగా అవతరించారు. ధన్యవాదములు. అమిత పరాక్రమవంతుడు అసహాయ సూర్యుడైన ఈ కంసని సంకల్పానికి వికల్పమ ఈనాడు కళ్ళు తెచ్చిన ఒక పసిదండు అవినావత సింహదండ ప్రతిదండ ప్రద్ధండుడైన నన్ను వధించడమా. ప్రసాద ప్రారంభ సూచన ఈ దేశంలో ఉన్న పసిబాలైన వారందరినీ తట్టుకోండి. ఈ మధురానగరంలో పసిబాలకులందరూ పసిలో ఉండరాదు. నీ కడుపులో పడ్డ పసిబందు నా తాయిగా ముత్తు అయ్యగలుగుతారు. నువ్వు ఎంత వేడుకున్నావు నేను వాళ్ళని చంపకుండా వదిలిపెట్టాను. మరి కృష్ణుని నవనీత సూర్యుడు ఎందుకంటారంటే సున్నితమైన మనస్సు గల గోపికాభిమైన మనస్సులను దోచుకున్నాడు. నవనీతం అంటే మనస్సు గల గోపికమైన మనస్సును దోచుకున్న కృష్ణుడు కాబట్టి వాళ్ళకి ముక్తిని ప్రసాదించేకే ఆయన వెన్న కదిలించేవాడు. మరి ఆ వెన్న ఇంత సున్నితమో గోపికామైన మనస్సు అంటే సున్నితమని చెప్పడానికి ఆ శ్రీకృష్ణుడు వెన్నను దొంగలించేవాడట. జ్ఞానాన్ని కలిగించినడు అని అర్థం. మరి ఈ కృష్ణ లీలలన్నీ కూడా మనకు ఆయన యొక్క విశేషాన్ని మనకు ముక్తిని ప్రసాదించేవిగా ఉంటాయని పురాణ ఘోష. ఒకనకప్పుడు అర్జున అశ్విని దేవతలు అర్జున వృక్షాలుగా మారిన గతములు నారద మునీంద్రుడు వేరు చేసినప్పుడు ఆ దేవతలు ఎవరు ఆయనను పట్టించుకోలేదట. వారి భార్యలతో సరసి సల్లాపాలు సాగిస్తూ ఉన్నారట. అతి సమయంలో నారద మునీంద్రుడు కోపించి ఈ దేవతలిద్దరిని వృక్షాలుగా మారుకోమని శపించారట. అందువలన ఈ ఇద్దరు దేవతల వృక్షాలుగా మారిపోయి గోకులంలో ఉండేవారట. ఒక రోజు కృష్ణుని అల్లరి కాలలేక యశోదమ్మ ఆయనను రోడ్డు కట్టేశారట. ఆయన ఆ రోడ్డును కూడా లాక్కుంటూ వచ్చాడు. ఆ వృక్షాలకు తగిలి
ఈ దేవతలిద్దరికి శాప విమోచనం కలిగిందట. మానవుని అనేకమైన కోరికలకు సూచిక. మనిషికి ఒక కోరిక తీరితే మరో కోరిక ముందు ఉంటుంది. ఈ కోరికలకు అనిచ్చే విధానానికి మారిపోయే కార్యమర్ధనం. కృష్ణ వద్దు వద్దు వెళ్ళొద్దు వద్దు కృష్ణ. పిలిచిన ఇంద్రుడు 7 రోజులు ఏకదాటిగా రాళ్ళవర్షం కురిపించాడట. ఈ రక్తవర్షానికి బాధకు తరి కాలలేని గోకులంలోని గోపికామణులు, గోవులు, గోపాలకులందరూ కూడా అల్లల్లాడుతుండగా శ్రీకృష్ణుడు తన చిటికిన వెనుకతో ఆ గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకుని ఆ గోకులు గోపాలకులతో బృందావనానికి అంతా కూడా శాంతిని కలిగించేశాడట. ఈ విధంగా ఇంద్రుని గర్వం కూడా అణిచేశాడంట ఆ పరమాత్ముడు. ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటూ కలిసిమెలిసి ఉంటూ వెళ్ళిచాలు వేసుకుంటూ వెన్న దొంగలించుకుంటూ ఎన్నో రీతులుగా మనల్ని అలరిస్తూ ఉండే ఈ కృష్ణ భాగవతంలోని ప్రధాన వ్రతం ఈ బలరామకృష్ణుడు. కృష్ణుని బాల్యమిత్రుడు ఇలా ఉడికిన సుచరుడు అని కూడా పిలుస్తారు. ఈ గురు సాంఘీ గురు అనే మాస్టర్ దగ్గర చదువుకొని విద్యుని విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్తారు. కొన్ని సంవత్సరాల తరువాత సుధామునికి వివాహం అయింది. అతనికి బహుసంతానం కలిగింది. ఒకరోజు సుధాముని భార్య, అయ్యా మన మధ్యలో చాలా కష్టాల్లో ఉన్నాం, దయచేసి మీరు మీ చిన్ననాటి స్నేహితుడు అయినా కృష్ణుని దగ్గరికి వెళ్ళి సాయం అడగండి అన్నది. సుధాముడు మేలడానికి ఒప్పుకున్నాడు. కృష్ణునికి ఎంతో ఇష్టమైన అప్పులను సంచిలో కట్టుకొని మధుర నగరానికి బయలుదేరాడు. కృష్ణుని దగ్గరికి వెళ్ళగానే కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి సుధాముని కౌగిలించుకొని లోపలికి ఆహ్వానించాడు. బంగారు పల్లెల్లో అతని కాళ్ళు కడిగి గౌరవ మర్యాదలను చేశాడు. ఆ గౌరవ మర్యాదలతో సుధాముడు తనకి వచ్చిన అతిథులను గుర్తించి ఇవ్వడం మర్చిపోతాడు. తిరిగి తన వెళ్తుండగా తనకు ఆ విషయం గుర్తుకొచ్చి సంచి చెప్పి చూస్తాడులో చాలా బంగారం ఉంది. ధన్యవాదాలు. తన చుట్టూ ఉన్న తాతలను, నాన్నలను, మేనమామలను చూసి చెల్లించిపోయాడు. తన పెద్దలతో, బంధువులతో విద్యా వద్దని తన సందర్భాలను చెల్లించి వేశాడు. అప్పుడు దుష్ట శిక్షకుడు, దుష్ట రక్షకుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు గీతను ఉపదేశించి అర్జునుడికి జ్ఞానోదయం కల్పించి కౌరవ సంహారం చేశాడు. శ్రీ భగవాను వాచ ఊర్ధ్వమూలమగచ్చాకం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాం శ్రియశ్చ వర్ణాని ఉత్తమేవ సదేవ అదశ్చోత్వం పుష్టి కాస్తుశ్చ శాపాః
గుణశ్రేష్ట విషయ ప్రవాద ఆదర్శ మూలాన్ని సంతతాన్ని కర్మానుబంధీని మనుష్యలోకే నూపమస్థేహ తథోపలభ్యతి మాంతోన చాదిర్న సంప్రదిష్ట అశ్వత్థమేన శరీరూఢమూల అసంగ శత్రువేన గురేణ చిత్త. ధన్యవాదాలు. శ్రీకృష్ణుడు తనకే దక్కాలన్న ఆశతో సత్యభామాదేవి ఇది ఆమెకృష్ణ ఆశ కాదనుకోండి. కేవలం మన కలహమాదేవుడు ఉండేది నారదమంద్రుల వారు ఆయన చెప్పిన మాటల వల్ల ఆమె శ్రీకృష్ణుని అనేక సంతలతో తోసి తాను తన శ్రీకృష్ణుని గర్వంతో తను అతను కొట్టి తననే దక్కించుకుంటానని ప్రకటన చేసింది. కానీ అది ఏదేవిందా కోరికనే తుమ్మ కథ గురించి మరి నెరవేరలేదు. మరి కృష్ణుడు దేవుడితో దాడేనా అంటే కేవలం తొలకుంటే కేవలం తులసి దళానికి మాత్రమే మన కృష్ణుడు వెళ్ళిపోయాడు. మరి ఏంటి ఆ తులసి కథ? భక్తి భక్తి చిన్నపది తులసి మాట. కాబట్టి మనం భక్తితో తెలిస్తే శ్రీకృష్ణుడు తనకి కాకుండా ఉంటాడని నిర్మించడమే ఈ పుస్తకులాధారం యొక్క విశేషం.